మండలంలో ఆరో రామాయణ జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. జిల్లా శ్రీ వెంకటేశ్వర సేవ జిల్లా శ్రీ వెంకటేశ్వర సేవాగ్రామ సంస్థ ద్వారా ఆరో రామాయణ జయంతి కార్యక్రమం ఈ రామోత్సవం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రామ సమాఖ్యం ముక్తి సేవలా ఒకటే ఈ కాగేశ్వరం పట్టణం భగవత్ రామాయణ జిల్లా కార్యక్రమానికి అంగారాగ్రపడి జిల్లా ఈ కార్యక్రమంలో పడంలో ఉండేటువంటి రామానుగుండం ఏదైతే ఉందో ఆ రామానుగుండంలో రామానుగుండాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఒక పుణ్య కేంద్రంగా మార్చే విధంగా శ్రీ వెంకటేశ్వర సేవాగ్రామ సమాఖ్య కృషి చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. శ్రీ రామోయ యోగేంద్రం పరమాది మదేభవం. ప్రియ భగవత్ బంధువుల మంచి వేసవి ఒక్క కూడ సూర్యుడు ఎవరైతే ఉన్నాడు ఎటువంటి సమయంలో కూడా మీరందరూ వెళ్ళినట్టుగా ఇక్కడ కూర్చుని నాలుగు మాటలు వెళ్ళడానికి ఇంకా మానసికంగా సిద్ధంగా ఉండడానికి మీ బోధుకి అనేక అనేక మంగళాశాసనం. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, పని చేస్తూనే ఉండాలి, చేసుకొనే ఏం చేస్తున్నాము అనే దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటూ ఉండాలి. అయితే తెలుసుకున్న తర్వాత చేయడమా, చేసిన తర్వాత తెలుసుకోవాలా? అంటే చేసుకో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతే చేస్తాను అంటే తెలుసుకున్న తర్వాత చేయడానికి మనం ఉండాలి. మన పొలం ఏ పేరు పొలాలు కాదు, ఒకటే పొలం ఏది వైది పొలం. మన బిడ్డ పుట్టిన తర్వాత అందరం కాలసారనే కార్యక్రమం చేస్తాం, నామకరణం చేస్తాం, అన్నప్రాసన చేస్తాం, వివాహం చేస్తాం. ఇవన్నీ అది బ్రాహ్మణుడైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మనందరం సమానంగా చేసేటువంటి ఈ క్రియలన్నీ కూడా మనం ఒకే దేవుని ఎందుకు చేస్తున్నాము అంటే ఒకే వ్యవస్థకి ఒకే జాతికి సంబంధించిన వాళ్ళని కలుగుతాం. ఏది ఆ జాతి అంటే వేద జాతి, ఆ వేదమునకు సంబంధించిన వాళ్ళని మనం కనుక మనల్ని వైద్యు కూడా అని మనందరితో తిరిగి భగవంతుడితో మనందరినీ కూడా సంబంధం ఒకటే. ఎండలో కూర్చున్నప్పుడు ఇప్పుడు దాచేటువంటి ఇంకా ఒకరికి సన్నగానో మరొకరికి వేడిగా అందరికీ ఒకే ప్రజల ఉన్నట్టుగా భగవంతుడితో మన పిల్లే సంబంధం కూడా ఒకే ఎవరో భగవంతుడు ఆయన ఒకరు వేరు చెప్పారు. విష్ణువు విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతగా వ్యాపించి ఉన్నవాడు. అంతగా వ్యాపించి ఉన్నవాడు అంటే లోపల బయట కూడా వ్యాపించి ఉన్నవాడు. మన లోపల ఉన్నారు, మనకి బయటగా ఉన్నాడు, మన బయట జరిపించే ప్రపంచంలో ఉన్నాడు, మనకి లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రహ్లాదుడు మనకి నిరూపించి ఈ సంబంధంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు,
ముందు కలరు అన్ను వేడని సందేహపోవాలి అని అంటే వెళ్ళని కదడు ఆ స్తంభాన్ని చేసుకోవడం వచ్చాడు ఆ స్తంభంలోకి ప్రారంభించాడు ముసలిం స్వామి కనుక భగవంతుడు అంతగా ఉన్నవాడు ఆ ఉన్నవాడికి ఆ వ్యాపించే భోజనం చేత విష్ణువు అని పేరు వచ్చింది మనందరం కూడా అంటే లోకంలో ప్రాణి వైష్ణవమే ప్రాణి వైష్ణవే అంటే విష్ణు సంబంధము కలవాలి వైష్ణవుడు అంటే ఏదో ఊరుకుంటే మా అభిజ్ఞత వారు మాత్రమే వైష్ణవుని మృగతాలను కాదని ఈ భావన చెయ్యాలి అందరం వైష్ణవులు జగత్తంతా కూడా విష్ణుమయ కనుక విష్ణువుకి సంబంధించిన వాళ్ళ వైష్ణవు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు పదహారు హత్య చేసే వాళ్ళ కూడా మా మానవుడే మానవత్వం పోయిందని అలాగే గుర్తించిన వాళ్ళని కూడా మన వైష్ణవుడనే అలా గుర్తించిన వాడిని కూడా తండ్రిని ద్వేషించిన వాళ్ళు కూడా ఆ అప్లికేషన్ తండ్రి పేరు అంటే తాను ఎవరికి ఏదైతే ద్వేషిస్తున్నాడో అత్యాడు వాడు కూడా ఆదరణ పేరు ఇంకొక పేరు తండ్రి అంటే ఎవరో కాదు రాముడు ఆయన యొక్క తల్లిదండ్రులు అంటే తమ్ముడు రాముడు యొక్క తమ్ముడు లక్ష్మణుడు అనుభవం ఎందుకంటే పక్క
స్నానం చేయించి వెళ్ళి కోపం చెప్పి మీద ఉండాలి.
ఇలాంటిగా రెండో ఉదాహరణ ఉంది. సహదేవుడు దక్షిణ దిగుని వెళ్ళాడు రాజకోశ సందర్భంలో, తనకి అంగరక్షకుడుగా ఉన్నాడు భగవంతుడు. వెళ్ళిన వారు కన్యాకుమారి దాకా వెళ్ళగానే బాబాయ్ గారు ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. వెళ్ళిన వారు వారం రోజులైంది తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. మహాభారతంలో సభాభవంలో వెళ్ళి అందంగా చెప్పాలి. ఐదు రోజుల తర్వాత వచ్చేట పెద్ద పెద్ద సూచ్య చూసి ఎక్కడికి వెళ్ళారు, మా ప్రజలని కలిసి స్నేహితుడిని చూడడానికి వెళ్ళాను. ఈ ప్రజలారా గారికి ధర్మరాజా ఏది కాదు, మా నాన్నగారు భీమసేనుడు, భీమసేనుడికి అన్నగా ఒక ఆయన ఉండేవారు అందరికీ తెలియదు, హనుమంతుడి వారు ఆయన స్నేహితులు ఉండడానికి ఎవరైనా మహానుభావుడు విభీషణుడు వెంకటానగరంలో ఉన్నాడు. విభీషణుడు చూడడానికి వెళితే గుర్తుపట్టాడు విభీషణుడు ఎక్కడో చూసినట్టుండే అని అందుకని గోత్రం చెప్పి తీరా చెప్పాడు శాస్త్ర మర్యాద. దాని పేరు ప్రదాయము. ఎంత కాలం గడిచిపోయినా మా ఊరిలో తెలియచెప్పేది సాంప్రదాయం, సమ్యక్ ప్రదాయమని. దానికి కాళిదాస మహాచారి రఘువంశుడు చాలా ఆనందంగా వర్ణించాడు. బుద్ధమంతా ముందు తిరిగి వస్తుంటే రామచంద్రస్వామి సీతమ్మకి శరసింహాసనం ఇవన్నీ చూపిస్తూ చూచేవారికే అప్పుడు మన దీన్ని ఆదేశం ఇచ్చారు. సాంప్రదాయాన్ని నిలబెట్టే వారిని ఇక్కడ కూడా ఇంకా తెలుసుకొని అలాంటి ఆదేశం కూడా ఉంటారు. ఇంత కష్టపడితే మా కాలేజీ విద్యార్థులు నేను నానాయాతనా పదాన్ని చెప్పడం కోసం మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, అంత కడియను బాధలో ఒకంత నీకర పోయినట్లు మిగులు గతం లోపలి మంచి అదే సాంప్రదాయం అన్నారు. గవర్నర్ డెబ్బై ఎనిమిదిలో దాకా నారాయణ రెడ్డి గారు రాసిన జీవితంలో ఉన్నది అందుకని అలాంటి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు ఇతర దేశాల్లో పట్టుకు వెళ్ళగలుగుతాము. ఈ సాంప్రదాయాన్ని గురించి సంచాల పాఠం చేస్తున్నారు. పూర్తిగా వేదాంత సమయంలో ఆ పద్ధతిలోనే రాజు మాట్లాడుకునేవాడు క్షమించాలి. అందుకని కాస్త మిక్స్ ఆలోచించిన రైతులకు ఎలాంటి ప్రయోగించాల్సింది. జంశాల పాఠశాస్త్రాలు అందమైన మాట్లాడుతారు. అచ్చ పచ్చిగా పొరలాలోచన ప్రపంచం వల్ల ఈ పచ్చని తల్లి బృందంలో పడి వెలిగిన మణిగీ కనం వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తిన్నట్లుగా ఉత్సములైతే పోయిన భారత సమితిని ఎదురు చేస్తున్నారు. ఉదాహరణ కావాలా, ఇందాక మా స్వామి వారు రెండు మతాల వారిని ఎదుర్కొన్నారు. వాళ్ళ ఆచారాలు మన దగ్గర నుంచి వచ్చాయి ఎవరో చెప్పమంటారా? నిజమేమని చెప్తుంది ఇంద్రుడు వృత్రాసురుని చంపితే వృత్రాసురుని శరీరంలో ఉన్న భాగాలు రకరకాలుగా పడితే అతని కంటి పాప నేల మీద పడి కాటుక కింద మారుంది. ఎవరైతే కాటుక ధరిస్తారో మగవాళ్ళు ధరిస్తే యుద్ధంలో గెలుస్తారని, ఆడవాళ్ళు ధరిస్తే మూడు రకాల రోగములు రావని చెప్పి ఆడవాళ్ళ సెంటిమెంట్లేదా పెట్టింది రోగం. కళ్ళకి కాంతులు పెట్టుకుంటే ఆడవాళ్ళుగా పుట్టింటి వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి అందుకనే మా ఊళ్ళో ప్రాంతంలో మగవాళ్ళు కాటుక లాంటిని ధరిస్తారు. ఒక్కసారి వాళ్ళు అడిగింది ఎందుకన్నది మన దగ్గర నుంచి పట్టుకున్న సాంప్రదాయానికి. ఇలాంటివి యజుర్వేదంలో కనీసం ఒక డెబ్బై ఎనిమిది దాకా అశ్వదాలు మామూలు చెప్పి దాసుడు నిజాలు ఎదిగియలే కానీ మనసులకి నాలుగు కోరాలి ఎంత నిపోయాన్ని చెప్పుకుని మరాంటి వాళ్ళకే దొరికితే శాస్త్ర మర్యాద తెలుసు వాళ్ళు ఎదుర్కొంటారు. ఇది విశేషమైన అందుకని అది సాంప్రదాయం అని తెలియ రకాల విశేషాలన్నీ వేదాలు చెప్పడం. దేవాలయ వ్యవస్థ మామూలు నిలబడింది అంటుంటారు చాలా మంది. దేవాలయ వ్యవస్థకి పునాది వేసి మార్గం ఏమిటో చూపించిన పెద్దలు భగవత్ రామానుజులు. ఇలాగా కొన్ని కొన్ని వ్యవస్థలని సువ్యవస్థితం చేసి ఇదిగో ఈ నియమాలు పాటించండి, ఇది ఇలా ఉండాలి అంటూ ఇష్టం వచ్చినట్టు ఆరాధనా విధానాలు ఎన్నెన్నో క్షేత్రాలలో సక్రమమైన మార్గాన్ని చూపించిన జగదాచార్యులు వారు. అలాంటి స్వామివారి ఆవిర్భవించిన తిరునక్షత్రం
సంవత్సర ఉత్సవం రోజుని మనం అంతా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ విశేషాన్ని దాంతో భగవత్ రామాయణం చేసిన ఒక గొప్ప పని మనం చూడవచ్చు. ఎక్కడంటే ఇతర సాంప్రదాయాల్లో ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు ఉన్నాయి, భగవత్ రామాయణం వాటి అంతగా శాస్త్ర మర్యాద చెప్పడానికి పెద్దలు చెప్పిన ఉదాహరణ కూడా రెండు నిమిషాలు పూర్తి చేస్తున్నాను. కాదు ఏమిటంటే అది రామాయణ దర్శనాన్ని చెప్పుకునేటప్పుడు ఇతర శాస్త్రముల సంగతి పూర్తిగా తెలియనప్పుడు వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి. వారు చేసిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఏమిటో తెలుసు, వేదంలో ఒక్కటే రాసి ఇది ఉపయోగించేది, ఇది ఉపయోగించండి, ఇది ఏదో ఉండదు. అక్కడ వేదం లోపల మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి భేదం చెప్పేది, రెండవది అభేదము చెప్పేది, మూడవది ఘటకము. అంటే వేద భాగంలో మూడు భాగాలు ఉన్నాయి. కానీ మనమేం చేస్తాం, మనకు కావాల్సిన ఇందులో పక్కన పెడతాం. అంటే ఒక ఒక సాంప్రదాయంలో కారణాలు వాళ్ళని చర్చ కోసం కాదు, భేద శృతిని తీసుకున్న సాంప్రదాయం ఒకటైతే భేద శృతిని తీసుకున్న సాంప్రదాయం ఒకటి. ఇద్దరూ కలిసి వదిలిపెట్టింది ఏమిటి, ఘటక శృతి, ఘటకాన్ని వదిలిపెట్టారు. మరి దాన్ని వదిలిపెట్టినట్టయితే ఎలా నడుస్తుంది, సమన్వయం చూపించాలి. అలాగే భేదమునకు అభేదమునకు కూడా సమన్వయం చూపించాలని ఘటక శృతిని కూడా తీసుకుని అందముగా అందించిన సాంప్రదాయమే అది మనకి భగవత్ రామాయణ సాంప్రదాయం. అందుకనే చూడండి, వేరే సాంప్రదాయాల ఉపన్యాసాలు చెప్తూ ఆ పేరు చెప్పేసి మళ్ళీ చెప్పే ఉదాహరణలన్నీ విష్ణు పురాణాలు అంటే తీసుకుంటారు. ఇది తమాషా. ఏం మరి వేరే పురాణం తీసుకొచ్చారా, ఆ దర్శన చెప్పేటప్పుడు విష్ణు పురాణాన్ని తీసుకుంటారు, మళ్ళీ శ్రీమద్ రామాయణాన్ని. ఆ జీవనం అంతా కావాలంటే ఏం కాదు, మరి శ్రీచారా స్వప్నం ఏం చేయాలో నాకు అర్థం కాదు. నిజంగా స్వప్నం ఏంటంటే స్వప్నం ఒకటైతే శ్రీచారా స్వప్నం ఏం కలిగాలంటే ఇలాంటి స్వభజన వ్యాహతి దోషము లేని పద్ధతి భగవద్ రామాయణ దర్శనం. అంతేకాదు ఇప్పటి ఆధునిక యువతి యువకులకి కాలేజీ పిల్లలకు తగినట్టుగా భగవద్ రామాయణుడు ఆనాడే పునాది వేశాడు. ఎంత రావుపాటి శ్రీభాగ్యాన్ని అందించారు, లాభం ఇదన్న అర్థమా, దాన్ని తగ్గించి వేదార్థ భగవతము, దాన్ని ఇంకొంచెం తగ్గించి వేదాంత దీపము, మరొకటి చివరికి పూగుతున్నవి చదువుతాడు మనవాడు. ఆ పద్ధతి లోపల వైకుంఠ గజ, శ్రీరంగ గజ, శరణాగతి గజ. అంటే ఉత్తములైన ఆచార్యులు, ఉత్తమ కోటికి చెందిన పెద్దలు అలా మన కోసం తప్పిస్తారు, ఒక్క మాటతో దాసుడు ముగిస్తాడు. స్వామి వారి గురించి చెప్తూ శిఖరం మీద ఉండి మంత్రోపదేశం చేశారు అందరం చెప్తారు. మన మంత్రంలో ఉన్న విశేషాన్ని ఒక్కసారైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? శ్రీమద్ రామాయణంలో దానికి సంబంధించిన వాక్యం చెప్పుకుంటారు. మనకున్నది మూడు మంత్రములు ఇచ్చారు, తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమంత్రం చెప్పి. తిరుమంత్రం అంటే కౌశల్య, ద్వయమంత్రం అంటే సుమిత్ర, చరమశ్లోకం అంటే కైకర్మ. ఇది ఎవరితో తెలిసిన దాసుడి కాదు, దాసుడికి ఇలాంటి ఉపదేశం చేసిన పెద్దలు వైకుంఠవాసులు, ప్రవచన చక్రవర్తి మరంగండి శ్రీరంగ చక్రవారు 1973లో హుంతంలో చెప్పిన సన్నివేశాలు. అప్పుడు అలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. మేము మాలాంటి వాళ్ళమంతా సముద్ర తీరంలో ఉండి చిన్న చిన్న గ్రహకరాలు ఎదుర్కొంటూ అవి పట్టుకొచ్చి చూశారా ఎంత బాగున్నాయి అంటారు. పెద్దలైన వారు లోపల దాకా వెళ్ళి ముత్యాలను తీసుకొచ్చారని పెద్దలందరికీ మేము చూస్తూనే ఉంటారు. అలాంటి వారి మంగళాశాసనం మాకు కూడా లభించుదాక అని ఆశాసన చేస్తూ దాచుడు సెలవు. మనం ఒకటి ఆలోచించాం, నేను హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది, అన్ని ఆగమాల అధ్యక్షులు వచ్చారు. వచ్చేటప్పటికీ అలాగే శంకర జయంతి, శ్రీకృష్ణ జయంతి, పద్మాచార్య జయంతి, రామానంద వారి జయంతి అయినప్పటికీ ఒక్క సొదటిని మాట్లాడతాడు అయినప్పటికీ నాకు బాధ కలిగింది.
వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా అనుకుని నేను వచ్చిన తర్వాత మా పిల్ల అందరూ కూడా వైష్ణవ కూర్చొని మనం పూర్వకాలు మామే ముందు కాదు ఎంతో అత్యుసారం ఉంది ఎంతమంది పండితులు ఉన్నారు నీయులు ఉన్నారు అని ఆవిడ చూసి ముసలిం పాటలో రామాను కూడమైనడు అనుకుని మధురు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ మనం చేయాలంటే మధురు గారు కూడా సహకరించి పాఠశాలయ్యాలి మాకు కానీ 7 సంవత్సరాలు అయ్యాయంటే కూడా ఈయన సహకారం మేము చేసుకొస్తున్నాం మేము వైష్ణవ సాంప్రదాయంగా గౌరవ శ్రీ రమణుడు రాఘవాచార్య గారు ప్రధాన కార్యదర్శి మధుబాబు గారు ప్రసాద్ గారు సిఐపీ రామానందేశ్వరరావు గారు మనందరం కూడా అలాగే ఈ సంవత్సరం కమిటీ అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్య గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మీ అందరూ కూడా మాకు రామాయణ గారు మతం అంటే మా అందరూ కూడా సమానమే మా కులభేదం మేము అందరూ కూడా మంత్రించాలి అర్జునులు కానీ గిరిజులు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా రావాళ్ళు అన్ని కులవాళ్ళు ఉన్నా రావాళ్ళు మాకు అందరినీ కూడా మంత్రోపదేశించే రామాయణ గారి ముద్ర క్షేత్ర మహోత్సవం నిర్ణయ శ్రీ వైష్ణవ సంఘం తరఫున దైవానికి దేశంలో తీసుకొస్తున్నాం మీ అందరి సహకారంతో అలాగే వచ్చే సంవత్సరం కూడా తాను విజయం కలుపుని వచ్చే సంవత్సరం మేమందరం కూర్చొని ప్రాణాలు ఎందుకని కానీ అలాగే మొదల మాసంలో వైష్ణవ మహాదేవుడు శ్రీ వైష్ణవ గారితో నేను ఒక ఏర్పాటు చేశాం రేపు మే 26వ తారీఖున మంగళగిరిలో కూడా నా శ్రీకాంత్ గారి ఆహ్వానంలో వైష్ణవ యజ్ఞాన్ని ఏర్పాటు చేశాం నరసింహాచార్య గారు శ్రీకృష్ణ సంఘము మరియు మధుబాబు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో జిల్లా శ్రీకృష్ణ సంఘం ఆధ్వర్యంలో రామానుజ శ్రీ రామానుజ గారు జయంత్యోత్సవాలు 201వ జయంత్యోత్సవాలు చాలా అద్భుతంగా 3 రోజుల నుంచి నిర్వహించారు వారందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను శ్రీ భగవత్ రామానుజాచార్య గారి గురించి మనం చాలా చిన్నవాళ్ళు చెప్పలేము పెద్దలంతా చెప్పారు కానీ ఆరోగ్యంలోనే కొన్ని సంవత్సరాలు వెనుకనే హరిజనులను గిరిజనులను అంటరాని కారణంగా పక్కన పెట్టిన వారందరినీ కూడా దేవాలయాలకు కొంచెం పోయిన ఘనత రామానుజాచార్య గారు ఒక్కటే అని చెప్పి మీకు సదాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన కుటుంబ వ్యవస్థను కూడా తల్లి కానీ తండ్రి అత్తామామ అనేటువంటి మన కుటుంబ వ్యవస్థను కూడా స్థాపించి సమాజానికి మార్గదర్శకులుగా ఉన్న రామానుజాచార్య గారు ఈరోజు జయంత్యోత్సవాలకు మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తితో సమాజానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పి వారి సేవలో భాగంగా ఈరోజు రావడం చాలా ఇక్కడందరూ కూడా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను వాస్తవంగా వారం రోజుల నుంచి ఈ రామానుజయ్యకి ఇంత అద్భుతంగా చేస్తుంది రావాలని చెప్పేసి నరబాబు గారు ప్రభుత్వం ఇప్పుడే దురదృష్ట శాఖ వచ్చిన పాడి ఆశ్రమం కలని వేదంకరిస్తున్నాను స్వామి కృప అత్యవసర పరిస్థితి మహిళవాడ వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది ఇక్కడ మీ అనుభవం మధ్యలో మీ అందరి ఆశీస్సులు సాక్షాత్తు తిరుమల వెళ్తే అందరూ ఆ స్వామినందరూ కూడా అర్చన స్వామిని నిరాశీదారిని ఈ నామాపేరు చూసుకుంటే వాడని మేము శైలంలో ఉన్నా ఆ శైలంలో పుట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఆయన మొత్తం అభ్యర్థి కూడా ఆ నామం చెప్తారు. అది ఒక బ్రాహ్మణ జన్మ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా విధి విధానాలు ఈ పట్టు పట్టు ఉంటే ప్రతి వ్యక్తి మనం తప్పనిసరిగా గౌరవిస్తారు. ఆ పట్టు పట్టు తర్వాత సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఆ సింహాసనం నరసింహ స్వామి వారి ఆశీస్సులు అందరూ చాలామంది సింహాసనంలో ఉంది స్వామి వారి సేవన ఎంతమంది పెద్ద పెద్ద స్వాముల మధ్యన ఉండేది మొట్టమొదటిసారిగా నాకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇటువంటి అద్భుతమైన సభలో నేను పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతూ ఒక్క శ్రీ వైష్ణవ సంఘం చాలా పఠిస్తున్నాం. మా శ్రీకాంత్ గారు బ్రాహ్మణ సంఘాన్ని బ్రాహ్మణాన్ని ఏర్పాటు తీసుకురావడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నాలు చేసినా ఇదో తప్పలాగా ఇరుకోవడం మడపడిపోవడం పూర్తి స్థాయిలో వెళ్ళటం. కానీ ఏదైతే శ్రీ వైష్ణవ సంఘం ఉందో నరసింహాచార్య గారు మధుబాబు గారు అలా వారి కార్యకర్తలు అందరూ కూడా ఒక పటిష్టంగా ఉంది. ఒక్క తాడిపల్లిగూడెం అని కాదు, ఒక జిల్లా అని కాదు, ఇరు రాష్ట్రాల్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తాయి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిగా చేశాను, అలాగే రాష్ట్ర సంఘాలతో ఆల్ ఇండియా సంఘాలతో కూడా కొంచెం అనుబంధం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఒకే మాట ఒకే బాట, అది శ్రీవైష్ణవ శ్రీ వైష్ణవ మాట. అది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, నరసింహస్వామి ఆశీస్సులు, ఆ రామానుజుల వారి ఆశీస్సులు శ్రీ వైష్ణవ సంఘానికి ఎప్పుడు ఉండాలి. మరి ఈ శ్రీ వైష్ణవ సంఘం మార్గదర్శకంలో మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా నడిచి అందరూ కూడా ఏకకాలంలోకి వచ్చి మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకుంటూ పటిష్టంగా ఉండి శ్రీ రాబోయే ఎన్నికల్లో మనమే గెలిపించే శక్తి కింద మా కుటుంబంలో శక్తి కింద మనందరం కూడా ఎడలు కట్టుకుని మనందరం ఏకకాలంలోకి రావాలని చెప్పేసి ఆ రామానుజ గారి ఆశీస్సు ఖచ్చితంగా ఉండాలని తెలియజేసుకుంటూ నరసింహాచార్య గారికి మధుబాబు గారికి అందరూ కూడా వీళ్ళ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.